డాక్టర్ గారు అనురాధ ఇలా అడుగుతున్నారు నా వయసు 35 సంవత్సరాలు నాకు ప్రతి నెల పీరియడ్స్ వచ్చిన తర్వాత బ్లీడింగ్ అయ్యే రోజులు తగ్గిపోతున్నాయి ఈ నెల మరి 3 రోజులు మాత్రమే పీరియడ్స్ ఉన్నాయి నేను మెనోపాజ్ దశలోకి తొందరగా వెళ్ళిపోతున్నాను అనిపిస్తుంది నేను ఎర్లీ మెనోపాజ్ లోకి వెళ్ళకుండా ఎలా ఆపాలి పీరియడ్స్ మొదలైనప్పటి నుండి డేట్స్ లో తేడా వస్తుంది సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు అనురాధ 35 ఏళ్ళకే మెనోపాజ్ రాదు సర్వసాధారణంగా 90% ఆఫ్ ద స్త్రీలలో ఒకవేళ వస్తే ప్రీమెచ్యూర్ మెనోపాజ్ అంటాం ఈ మెనోపాజ్ రావడం అనే విషయము మన తల్లి కానీ నాయనమ్మలు అమ్మమ్మలకు వాళ్ళందరికీ ఎప్పుడు మెనోపాజ్ వచ్చిందో జెనెటిక్గా డిపెండెంట్ అవుతుంది మెనోపాజ్ రావడం ప్రీమెచ్యూర్గా వాళ్ళకు కూడా 40 ఏళ్ళ లోపలే పీరియడ్స్ పోతే మనకు కూడా పోతాయేమో అనే ఛాన్స్ ఉంటుంది కానీ ఇది మాట్లాడుకునే ముందు ఒకసారి స్కానింగ్ చేయించుకొని హార్మోనల్ ఎవాల్యుయేషన్ చేయించుకోవాలి సీరం ఎఫ్ఎస్హెచ్ సీరం ఎల్హెచ్ ప్రోలాక్టిన్ దేనివల్ల మీకు తక్కువ బ్లీడింగ్ అవుతుంది దేనివల్ల ఇర్రెగ్యులర్ బ్లీడింగ్ అవుతుందని ముందు నిర్ధారణ చేయాలి నిర్ధారణ చేయాలంటే హార్మోన్ అనాలిసిస్ అల్ట్రాసౌండ్ పెల్విస్ చేయాలి ఒకవేళ ఇలాగే మీకు పెద్ద మనిషి అయిన దగ్గర నుంచి ఇర్రెగ్యులర్ సైకిల్సే తక్కువే అయ్యే అలవాటు ఉంటే అది కూడా నార్మల్ అనుకొని చివరి దాకా ఇలాగే వస్తాయని సర్దుకోవాలి అంతేగాని తక్కువ అవుతుంది ఎక్కువ అవుతుంది అనేది ఇంపార్టెంట్ కాదు కరెక్ట్గా అవడమే ఇంపార్టెంట్ 35 to 45 days 3 to 7 days బ్లీడింగ్ ఇస్ నార్మల్ 35 to 45 days ఒకసారి వచ్చేయాలి 3 to 7 days అవుతుంది కొందరికి 3 డేస్ అవుతుంది కొందరికి 5 డేస్ అవుతుంది 7 డేస్ అవుతుంది ఎంత అయింది అనేది ముఖ్యం కాదు అవ్వడం అనేది ముఖ్యం మీరు అన్ని టెస్ట్లు చేయించుకొని స్కానింగ్ చేయించుకొని యూట్రస్ ఎలా ఉంది ఓవరీస్ ఎలా ఉన్నాయి చూసుకొని హార్మోన్స్ అన్నీ నార్మల్ ఉంటే మెనోపాజ్ వస్తుందనే భయం ఏమీ లేదు యూజువలీ భారతదేశంలో 49 ఇయర్స్ యావరేజ్ అప్పుడప్పుడు చాలా వరకు 46 నుంచి మొదలవుతుంది కొందరికి 46కి వస్తుంది 47కి వస్తుంది 40 మ్యాక్సిమం 49 కాబట్టి మీ పెద్దవాళ్ళకి ఎప్పుడు మెనోపాజ్ వచ్చిందో ఒకటి కనుక్కోండి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఈ పరీక్షలన్నీ చేయించుకొని మీరు ఏ పరిస్థితిలో ఉన్నారో కనుక్కొని ఇంకా దాని గురించి ఎక్కువ బెంగ పెట్టుకోకుండా బ్లీడింగ్ ఎక్కువ కాలేదు అనే బెంగ పెట్టుకోకుండా ఉండొచ్చు హ్యాపీగా